Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టార్గెట్ 175 జగన్ లక్ష్యం సాధ్యమేనా? వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ చాలా పెద్ద టార్గెట్ ఫిక్స్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 గెలిచి తరాల్సిందే అంటూ అందరికీ ఖచ్చితంగా చెప్పేశారు. ఏ ఒక్క సీటు తగ్గినా తాను ఊరుకునేది లేదని కరాఖండిగా దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. నిజానికి 100కి 100% అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం సాధ్యమేనా? కష్టమనే అందరికీ తెలుసు. అయితే టార్గెట్ 175 అని ఫిక్స్ చేస్తే కానీ పార్టీలోని అందరూ ఎన్నికలను గెలుపును సీరియస్ గా తీసుకోరని జగన్ భావన అయ్యుండొచ్చు. అయితే 175 సీట్లలో గెలుపుకు జగన్ ఇప్పుడు కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించడమే టార్గెట్ గా చూపిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించినంత మాత్రాన 175 సీట్లు వైసీపీ ఖాతాలో పడిపోవు. కాకపోతే పార్టీ అధినేత చంద్రబాబునే కుప్పంలో ఓడించగలిగినప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఎందుకు గెలవదనేది జగన్ లాజిక్. తన వాదనకు మద్దతుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అనుకున్నామా, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని అనుకున్నామా అని అందరినీ నిలదీశారు. గట్టిగా ప్రయత్నించిన కారణంగానే కుప్పంలో టీడీపీని ఓడించగలిగినట్లు చెప్పారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి టార్గెట్ గా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా కుప్పంలో కూడా వైసీపీ గెలుస్తుందన్నారు. జగన్ చెప్పిన లాజిక్ బాగానే ఉంది, కానీ తమ్ముళ్లలో చాలా మంది చంద్రబాబు కన్నా క్షేత్రస్థాయిలో బలమైన నేతలే అన్న విషయం జగన్ ఇక్కడ మర్చిపోయారు. అచ్చెన్నాయుడు, చింతకాల అయ్యన్న పాత్రుడు, అశోక్ గజపతి రాజు లాంటి నేతలు కొందరు దశాబ్దాలుగా నియోజకవర్గాల్లో పాతుకుపోయి ఉన్నారు. పైగా టీడీపీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఓడిపోయిన హిందూపురం నియోజకవర్గం ఉండనే ఉంది. చంద్రబాబుతో పోలిస్తే పైన చెప్పుకున్న నేతలు చాలా మంది బలవంతులే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మళ్లీ అందరినీ ఓడించాలంటే వైసీపీ నేతలు మామూలుగా కష్టపడితే కుదరదు. ఇందుకు జనామోదం కూడా చాలా అవసరం. చివరకు ఏమవుతుందో.